గౌరవెల్లి ప్రాజెక్టు నిర్వాసిత రైతులకు సంఖ్యలపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. అన్నం పెట్టే చేతులకు బేడీలు వేస్తారా అంటూ విపక్షాలు ఫైర్ అవుతున్నాయి. ఒక్క గౌరవెల్లే కాదు, 2017 ఏప్రిల్లో ఖమ్మంలోనూ రైతులకు బేడీలు వేశారు. మద్దతు ధర కోసం ఆందోళన చేసిన 10 మంది రైతులకు ఇలాగే సంఖ్యలతో కోర్టుకు తీసుకురావడం అప్పట్లో దుమారం రేపింది. వీళ్ళు టెర్రరిస్టులు కాదు, ఉన్మాదులు కాదు, స్మగ్లర్లు కాదు, హంతకులు కాదు, రేపిస్టులు కాదు. వీళ్ళు బాధితులు, మట్టినే నమ్ముకున్న మట్టి మనుషులు, వ్యవసాయమే ప్రాణంగా బతికే రైతులు. గౌరవెల్లి ప్రాజెక్టు కోసం భూములు, ఇండ్లు సహా సర్వం పోగొట్టుకున్న నిర్వాసితులు పరిహారం ఇవ్వాలని కోరడమే వీళ్ళు చేసిన పాపం. ప్రాజెక్టు కోసం వీళ్ళ భూములు లాక్కున్నారు, ఊళ్ళు ఖాళీ చేయించారు, ఏళ్లు గడుస్తున్నా పరిహారాలు ఇవ్వరు. అడిగితే లాఠీ దెబ్బలు, చేతులకు సంఖ్యలు. ప్రాజెక్టు కోసం తమ బతుకుల్నే త్యాగం చేసిన నిర్వాసితులు వీళ్ళు. నిర్వాసితుల్ని సర్కార్ నెత్తిన పెట్టుకోవాలి. అన్నం పెట్టే చేతులకే సంఖ్యలు వేసి అవమానించింది, పరిహారం అడిగితే జైల్లో వేసింది. ఏళ్లుగా చూసి చూసి ఓర్పు నశించి రోడ్డెక్కారు నిర్వాసితులు. నచ్చజెప్పాల్సిన లీడర్లు పత్తాలేరు, సముదాయించాల్సిన అధికారుల జాడలేదు, పరిహారం ఇచ్చేదాకా తగ్గేదే లేదన్నారు. చిన్నా పెద్ద అందరూ రోడ్డెక్కారు, పోలీసులు చుట్టుముట్టారు, రాత్రికి రాత్రే కొందరిని అదుపులోకి తీసుకున్నారు. లాఠీలకు పని చెప్పారు పోలీసులు, కేసులు పెట్టి జైల్లో పడేశారు పోలీసులు. సంఖ్యలు వేసి గొలుసులతో కట్టి పోలీసులు తీసుకొస్తున్న వీళ్ళందరూ నిర్వాసితులే, సర్వం కోల్పోయిన బాధితులే. వీళ్లను నిన్న హుస్నాబాద్ కోర్టుకు తీసుకొచ్చారు. రైతులను బేడీలతో చూసిన కుటుంబ సభ్యులు దుఃఖాన్ని ఆపుకోలేకపోయారు. తమ వారిని పట్టుకుని కన్నీళ్లు పెట్టుకున్నారు. గుడాటిపల్లికి చెందిన 17 మంది నిర్వాసిత రైతులపై కేసులు పెట్టారు. నలుగురిని అరెస్టు చేశారు. మిగిలిన వారు ఎక్కడున్నారో ఇప్పటికీ తెలియదు. అన్నం పెట్టే చేయికి హాత్ కడీలు వేసిన సర్కార్ తెలంగాణకు అవసరమా అని ప్రశ్నించారు పీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి. గౌరవెల్లి రైతుల భూములు లాక్కుని పరిహారం ఇవ్వకుండా అరెస్టులు చేశారని మండిపడ్డారు. రైతులను దొంగల్లా ట్రీట్ చేయడం ఆటవిక చర్య అని విమర్శించారు. దీనికి కర్త కర్మ అయిన కేసీఆర్ మూల్యం చెల్లించుకుంటారని ట్వీట్ చేశారు రేవంత్ రెడ్డి.